ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది ఆ స్కాలర్షిప్ పేరే కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్ ఫర్ వన్ ఇయర్ వొకేషనల్ కోర్స్ ఓకేనా కీప్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఇది ఒక స్కాలర్షిప్ ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు నేను కీప్ ఇండియా ఫౌండేషన్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్ అలాగే ఇంజనీరింగ్ స్కాలర్షిప్స్ నా వీడియోలో చేశాను ప్రీవియస్ వీడియోలో ఒకవేళ మీరు అప్లై చేసుకోకుంటే త్వరలో అప్లై చేసుకోండి ఆ స్కాలర్షిప్స్కి ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక వొకేషనల్ కోర్సెస్ స్కాలర్షిప్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక స్కాలర్షిప్ డీటెయిల్స్ తెలియాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మారుతి వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పిన స్కాలర్షిప్లో అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి ఆ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతారు వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి స్కాలర్షిప్ అప్లై చేసుకోండి ఇదేంటి అబ్బా స్కాలర్షిప్స్ చెప్తూ మళ్ళీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటారా ఫ్రెండ్స్ ఇది మన కోసమే కదా స్కాలర్షిప్ చాలా స్కాలర్షిప్స్ అనేవి బడ్డీ ఫోర్ స్టడీ యాప్లో ఉంటాయి మీరు కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అది ఫేక్ యాప్ కాదు అఫీషియల్ యాపే ఓకేనా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి వొకేషనల్ కోర్సెస్ అంటే ముందుగా ఐటీఐ డిప్లొమో గురించి మాట్లాడతాడండి ఇక్కడ కూడా కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్లో కూడా వొకేషనల్ స్కాలర్షిప్లో కూడా ఐటీఐ డిప్లొమా గురించే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వీటికంటే ఇంకా చాలా ఉన్నాయి కోర్సెస్ వొకేషనల్కి సంబంధించింది కానీ ఇక్కడ మాత్రం ఐటీఐ డిప్లొమో కోర్సెస్ మాత్రం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఓపెన్ చేయగానే సర్చ్లోకి వెళ్ళేసి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మరి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు కీప్ ఇండియాకి సంబంధించిన స్కాలర్షిప్ చాలా ఇస్తాయి అందులో వొకేషనల్ కోర్సెస్ని మీద క్లిక్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ దా ఉంటుంది కదా వొకేషనల్ కోర్సెస్ క్లిక్ చేయగానే మీకు వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన స్కాలర్షిప్ ఓపెన్ అవుతుంది అక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన స్కాలర్షిప్ ఓపెన్ కాదు ఆ తర్వాత కిందకొస్తే వస్తే హూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ అదే ఎవరు ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవన్నీ ఒకసారి తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీకి కానీ మీరు పాస్ అయ్యి ఉండాలి తప్పనిసరిగా సెకండ్ వన్ వచ్చేసి ఆ ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మీరు మినిమమ్ స్కోర్ అనేది సిక్స్టీ పర్సెంట్ చేసి ఉండాలి తప్పనిసరిగా అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా వొకేషనల్ కోర్సెస్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ ఈ స్కాలర్షిప్ అనేది వన్ ఇయర్ వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఉంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకుంటారు కదా ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో గుర్తింపు ఉండాలి ఓకేనా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ ఇన్నర్ ఫైవ్ ల్యాక్స్ ఓకేనా ఈ ఎలిజిబుల్స్ ఈ అన్ని చూసుకొని మీరు ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి ఓకేనా ఇక్కడ అప్లై నవర్ మీద క్లిక్ చేయండి అప్లై నవ్వు మీద క్లిక్ చేయగానే క్రోమ్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ ఇప్పుడు నేను చదివిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి ఇలాగా డిఆర్ అని మీ పేరుతో మీ పేరు అక్కడ వచ్చి ఇక్కడ వీ హ్యావ్ ఇన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది మీ ఈమెయిల్కి వస్తుందండి ఓకేనా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆ తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుందండి పర్సనల్ డీటెయిల్స్ మీరు ఈజీగా చేయొచ్చు ఎందుకంటే మీ నేము మీ లాస్ట్ నేమ్ ఆ తర్వాత మీ ఆధార్ కార్డు అవన్నీ మీ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి చేయగానే మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని పడుతుంది ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది సెలెక్ట్ యాస్పీరియన్స్ క్లాస్ అని క్లిక్ చేయండి ఇక్కడ ఐటీఐ డిప్లొమా ఉంది దాని మీద ఆప్షన్ పెట్టుకొని మీరు ఐటీఐ డిప్లొమా వొకేషనల్ కోర్సెస్ దాని కిందకే వస్తాయి కాబట్టి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క ఎర్నింగ్ అనేది వాళ్ళు యానమ్కి ఎంత సంపాదిస్తున్నారు పరానమానికి అనేది ఇద్దరైతే ఇద్దరు ఒకవేళ ఒకరైతే ఒకరు మినిమం ఒకరిని ఓకేనా ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ డాక్యుమెంట్స్ అండి డాక్యుమెంట్స్ వచ్చేసేసరికి ఇవి ఇక్కడ నేను ఇచ్చాను చూడండి ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ అనేది ముందుగా మీరు క్రాఫ్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే అది తీసుకోదు ఓకేనా ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని కండి మీద క్లిక్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి మీ బ్యాంక్ నేము టైప్ చేయండి అక్కడ రాయండి మీ బ్యాంక్ నేము మీ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ ఓకేనా బ్రాంచ్ ఓకే ఆ తర్వాత మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ వచ్చేసి దాని మీద ఏం లేదండి మీ సింపుల్ అన్ని వైడి మీకెందుకు ఈ స్కాలర్షిప్ కావాలి మళ్ళీ మీ ఎయిమ్ ఏంటి ఆ తర్వాత ఈ స్కాలర్షిప్కి ఎవరు హెల్ప్ తీసుకున్నారు హు దిస్ స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ ఓకేనా ఆ తర్వాత ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అండి మీరు అన్నీ ఫిల్ చే ఒకసారి చదవండి చదవగానే అన్నీ ఫిల్ చేయగలుగుతారు ఓకేనా ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత సేవ్ వన్ కంటిన్యూ కొట్టండి కొట్టిన తర్వాత మీకు కంప్లీటెడ్ అని అన్ని గ్రీన్ మార్క్స్లో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్కి ఎలా పడ్డాయో అలాగా పడుతుంది ఓకేనా సేవన్ కంటిన్యూ మీద కొట్టిన తర్వాత ఇక్కడ ఐ మార్క్ మార్క్లో ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కదా అక్కడ టిక్ మార్క్ దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ కొడుతుంది ఆ తర్వాత ప్రివ్యూ నొక్కండి ప్రివ్యూ నొక్కగానే ఇప్పుడు మీరు చేసిన డీ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ మరొకసారి ఇలా చూసుకోవడం అండి ఇన్కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే అక్కడ కిందకు వస్తే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే మీకు మిస్టేక్ ఉందో అక్కడ సర్చ్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని మీ మెయిల్కి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వొకేషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ యూ మీరు కనుక ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది